Welcome to Greenply Presents Business Weekend. ఇన్వెస్టర్ల పెట్టుబడికి భరోసానిస్తూ నిధుల సమీకరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ. ఈ నిర్ణయంతో ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ఇక మీదట కంపెనీలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి లేదు, లెక్కాపత్రం చెప్పాల్సిందే. దీనికి తోడు యాంకర్ ఇన్వెస్టర్లకు సంబంధించిన నిబంధనలు కూడా కఠినతరం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది సెబీ. కంపెనీల ఖర్చుపై నిఘా పెంచిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వ్యయాలకు సంబంధించి కంపెనీల ఇష్టారాజ్యానికి ముక్కుతాడు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను గుర్తింపు లేని సంస్థలు లేదా ఇతర కొనుగోళ్లకు వినియోగించడంపై ఆంక్షలు విధించింది సెబీ. ఒక కంపెనీ తన ఆఫర్ డాక్యుమెంట్లలో భవిష్యత్తులో పెట్టే పెట్టుబడిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఉపయోగం లేదా ఆర్థికంగా ప్రయోజనం కనిపించని వాటిలో పెట్టుబడి పెట్టడానికి సెబీ ఇక మీదట అనుమతించదు. అయితే ఇతర సంస్థల కొనుగోలు లేదా కంపెనీ విస్తరణలో భాగంగా టేకోవర్లకు వెళ్తే మాత్రం 25% నిధులను వినియోగించేందుకు అనుమతిస్తారు. ముసాయిదా పత్రంలో ముందుగానే ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇస్తేనే ఖర్చు చేయడానికి సెబీ అనుమతిస్తుంది. మరోవైపు సాధారణ కార్పొరేట్ అవసరాలకు 35% మించి నిధులను వాడటానికి వీల్లేదు. అంతేకాదు, ఇక మీదట సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం రిజర్వ్ చేయబడిన నిధులను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. వాటికి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పబ్లిక్ ఇష్యూలో భాగంగా వచ్చే ఆఫర్ ఫర్ సేల్లపై కూడా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది సెబీ. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఐపీఓకు ముందు కంపెనీలో 20% పైగా వాటా ఉన్న వాటాదారులు తమ వాటాలలో 50% వరకు ఓఎఫ్ఎస్లో విక్రయించడానికి అనుమతిస్తారు. ప్రారంభ వాటా విక్రయానికి ముందు ఒక సంస్థలో 20% కంటే తక్కువ వాటా ఉన్న పెట్టుబడిదారులు ఓఎఫ్ఎస్లో తమ షేర్లలో 10% మాత్రమే విక్రయించడానికి సెబీ అనుమతించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 50% పోర్షన్లో 30 రోజుల లాకిన్ కొనసాగుతుందని, మిగిలిన భాగానికి 90 రోజుల లాకిన్ ఉంటుందని సెబీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే అన్ని ఐపీఓలకు ఇవి వర్తించనుందని సెబీ స్పష్టం చేసింది. ఇక నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు పద్ధతిని కూడా సవరించింది. ఐసీడీఆర్ నిబంధనల కింద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లోని వివిధ అంశాలను సెబీ సవరించింది. నగదురహిత విధానంలోకి మారే క్రమంలో మరిన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ పేతో కూడా నగదు లావాదేవీలు జరుపుకునే అవకాశాన్ని ఎంఓఎస్ యూటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కల్పిస్తోంది. దీంతో అన్ని ఎంఓఎస్ డిజిటల్ కేంద్రాల వద్ద ఆధార్ పే ద్వారా చెల్లింపులు జరుపుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు గూగుల్ పే, ఫోన్ పే మాత్రమే చూసిన వినియోగదారులు ఇకపై ఆధార్ పే కూడా చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఆధారిత ఆర్థిక లావాదేవీలకు ఆధార్ పే అనే పేరును పెట్టింది ఎంఓఎస్ యూటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. డిజిటల్ భారత్లోకి మారే క్రమంలో ఇది మరో కీలక అడుగుగా చెబుతున్నారు. ఇప్పటికైతే వెండర్ ఆధార్ పే ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. అయితే బ్యాంక్ ఖాతాతో తప్పనిసరిగా ఆధార్ అనుసంధానితమై ఉండాలి, అప్పుడే ట్రాన్సాక్షన్ సాధ్యమవుతోంది. ఇక ఆధార్ నెంబర్ తెలిసి ఉంటే చాలు, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వారు తమ యూనిక్ ఫింగర్ ఇంప్రెషన్ను వాడుకోవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అవ్వగానే బ్యాంకు నుంచి నగదు ట్రాన్స్ఫర్ అవుతోంది. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ప్రభుత్వానికి ఎంఓఎస్ యూటిలిటీ అనుబంధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ ఓపెన్ కార్డ్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ వంటి వాటికి తన సర్వీసులను విస్తరించింది. బ్రాంచ్లెస్ బ్యాంకింగ్ టైఅప్ల ద్వారా తమ ఆన్లైన్ సేవలను పెంచుకోవచ్చని, మరింత మంది వినియోగదారులు తమ ఇళ్ల సమీపం నుంచి బ్యాంకింగ్ సౌకర్యాలు ఉపయోగించుకునే వీలుంటుందని వెల్లడించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సర్వీసులను విస్తరింపజేసే క్రమంలో ఎంఓఎస్ రీటైల్స్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఆధార్ పే సర్వీసులు లాంచ్ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని డిజిటల్ అంతరాన్ని కూడా తాము భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. బీఎన్పీఎల్ అంటే బై నౌ
పే లేటర్, ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి అంటూ తెగ మార్కెట్ చేస్తున్న క్రెడిట్ కంపెనీలు ఈ మధ్య భారీగా పెరిగాయి. ఇండియాలో ఫాస్ట్గా విస్తరిస్తోంది కల్చర్. వినియోగదారులు కోట్లల్లో ఉన్నారు, కంపెనీలు వేలల్లో వస్తున్నాయి. మరి వాడుకున్నాక చెల్లింపు ఆలస్యమైతే జరిగే నష్టం తెలుసా? వాచ్ ది స్టోరీ. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న బిఎన్పిఎల్ మార్కెట్ విలువ 3.5 బిలియన్ల డాలర్లు, అంటే 27,000 కోట్లకు పైమాటి. 2026 నాటికి 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఏ స్థాయిలో ఈ క్రెడిట్ వ్యాపారం పెరగబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిలినియల్స్తో పాటు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అత్యధికంగా ఈ సర్వీసులు వినియోగించుకుంటున్నారు. వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తులు లేదా సేవలను కొనుగోలు చేసి తర్వాత ఈఎంఐలలో చెల్లించవచ్చు. 0 వడ్డీతో 3 నుంచి 12 నెలల వరకు గడువు ఉంటుంది. ఇక్కడే అసలు చిక్కుంటుంది. మీరు ఈఎంఐ డిఫాల్ట్ అయితే అంతే సంగతులు, భారీగా పెనాల్టీ ఉంటుంది. 600 వరకు పెనాల్టీ వేస్తారు. అలాగే బ్యాంకు కూడా ఫీజులు వసూలు చేస్తుంది. దీంతో మొత్తంగా 1000 వరకు అదనపు భారం తప్పదు. డిజిటల్ బిఎన్పిఎల్ సదుపాయం తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ ఛార్జీలు చూసుకోవాలి. ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీ కూడా భారీగా ఉంటుంది. మొత్తం అమౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫ్లెక్సీపే సేవ యొక్క ప్రీ క్లోజర్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ బకాయిపై 4% మరియు 18% జిఎస్టీ వేస్తోంది. మొత్తానికి బిఎన్పిఎల్ క్రెడిట్ సదుపాయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డు కంటే కూడా ప్రమాదకరంగా మారుతుంది. మీ జీవితాన్ని తలకిందులు కూడా చేస్తుంది. అందుకే అవసరానికి వాడుకోండి, కానీ సమయానికి చెల్లింపులు చేయండి. విమానయానానికి ఎయిర్ ఇండియాను మారు పేరుగా తీర్చిదిద్దుతామని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తెలిపారు. అందుకోసం అందరితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కొన్ని ఎయిర్ ఇండియా విమానాలు బయలుదేరుతున్నప్పుడు రతన్ టాటా 19 సెకండ్ల వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్ను ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. నష్టాల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను గత నెల 27న టాటా సన్స్ టేకోవర్ చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొన్ని విమానాల్లో ఈ మెసేజ్ ప్లే చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్ స్వాగతం పలుకుతుందని, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు మెరుగైన సేవలకు ఎయిర్ ఇండియాను మారు పేరుగా నిలుపుతామని రతన్ టాటా తన సందేశంలో వెల్లడించారు. దేశీయ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ను లాంచ్ చేసింది జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి. Q7 SUV కొత్త వెర్షన్లు, 2 కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఈ సంస్థ. కేవలం 5.9 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ వెహికల్ స్పెషాలిటీ అని కంపెనీ ప్రకటించింది. 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 8 ఎయిర్బ్యాగ్లను ఈ కొత్త మోడల్స్కు పొందుపరిచారు. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్స్లో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాటో ఆల్ వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక ఫీచర్స్ను కంపెనీ పొందుపరిచింది. Q7 ప్రీమియం ప్లస్ ధర 79.99 లక్షల రూపాయలు కాగా Q7 టెక్నాలజీ మోడల్ ధర 88.33 లక్షలుగా ఉంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. నిఫ్టీ మనకి 17,450 లెవెల్స్ మెయింటైన్ చేసినట్లయితే, విచ్ ఇస్ ఎ 50-డే మూవింగ్ యావరేజ్ ఫర్ నిఫ్టీ, ఒక పాజిటివ్ టెరిటరీలోనే కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి ప్రస్తుతం మనం చూసినట్లయితే డొమెస్టిక్గా చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. బడ్జెట్ క్యాపిటల్ మార్కెట్స్కి అనుకూలంగా, ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగి క్యాపెక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండటంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇన్ఫ్రా మరియు ఇంజనీరింగ్ రంగాలకి ప్రధాన ప్రాధాన్యత బడ్జెట్లో ఎక్కువ ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ప్రస్తుతం ఇన్ఫ్రా మరియు ఇంజనీరింగ్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా క్యాపిటల్ గుడ్స్ స్టాక్స్ కూడా మంచి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్న స్టాక్స్లో ప్రస్తుతం ఎటువంటి వాలటాలిటీ వచ్చినా అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
ప్రస్తుతం ఓవరాల్గా మనం చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ని గ్లోబల్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చూపిస్తుంది. డొమెస్టిక్గా బడ్జెట్ నుంచి ఎటువంటి నెగిటివ్స్ లేనప్పటికీ పాజిటివ్గానే మార్కెట్ తీసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ప్రస్తుతం మార్కెట్లో చాలా సైలెంట్గానే ఉంది. వాళ్ళు అంత అగ్రెసివ్ బయింగ్ చేయట్లేదు, అగ్రెసివ్ సెల్లింగ్ కూడా చేయటం మనం చూడటం లేదు ప్రస్తుతం. అందువల్ల మార్కెట్స్ ఒక స్తబ్దుగా ఉంటాం మనం చూస్తున్నాం. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఎటువంటి యాక్షన్ ఉంటుందో దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఉండబోతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా కూల్ ఆఫ్ అయినట్లయితే ఇండియన్ మార్కెట్స్కి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోయింగ్ అహెడ్ వచ్చే వారం మార్కెట్స్ ఒక వాలటైల్ వీక్గానే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ప్రధానంగా నిఫ్టీ 17,450 లెవెల్ అనేది మనం ఒక సపోర్ట్ జోన్ కింద చూడాలి. ఎఫ్ఐఎస్ బయింగ్ కనుక తిరిగి రెజ్యూమ్ అయితే కనుక మార్కెట్స్ న్యూ హైస్ని రానున్న రోజుల్లో న్యూ హైస్ని టచ్ చేయడానికి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక లాంగ్ టర్మ్ యాటిట్యూడ్తో క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా మరియు ఇంజనీరింగ్ స్టాక్స్లో కనుక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడి నుంచి మంచి ప్రాఫిట్స్ రావడానికి అనుకూలంగా ఉన్నాయి. మనం గతకొంతకాలంగా సీమన్ స్టాక్ని మరియు ఎల్ఎన్టీని అడ్వైజ్ చేయడం జరిగింది. అటువంటి స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఓవరాల్ మార్కెట్ యొక్క బ్రెత్ కనుక చూసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంచెం కన్సాలిడేషన్లో ఉంటాం చూసాం, మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కొంచెం కన్సాలిడేషన్లో ఉంటాం ప్రస్తుతం చూస్తున్నాం. కానీ మార్కెట్లో ప్రస్తుతం ఒక సెలెక్టివ్ బయింగ్ అనేది అవుతూ ఉంటాం మనం చూస్తున్నాం. అది గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ కానీ, డిజిటల్ ఇన్ఫ్రా స్టాక్స్ కానీ, ఏదైనా ఎకానమీ సెంట్రిక్ పవర్ సెంట్రిక్ స్టాక్స్లో ఒక సెలెక్టివ్ బయింగ్ అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా టూ వీలర్ ఎలక్ట్రిక్ స్టాక్స్లో కూడా సెలెక్టివ్ బయింగ్ అనేది ప్రస్తుతం నెలకొని ఉండటం చూస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక లాంగ్ టర్మ్ హొరైజన్, అట్లీస్ట్ 2-3 ఇయర్స్ కనుక లాంగ్ టర్మ్ హొరైజన్ ఉన్న వాళ్ళే అటువంటి సెలెక్టివ్ స్టాక్స్ బయింగ్ అనేది చేసినట్లయితే ఒక వెల్త్ క్రియేషన్ స్టాక్ కిందగా, ఒక పోర్ట్ఫోలియో స్టాక్స్ కిందగా ఆ స్టాక్స్ని పరిగణించాలి. ఓవరాల్గా మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఎటువంటి డిప్ వచ్చినా మార్కెట్లో ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ ఇండియన్ మార్కెట్లో ప్రతి డిప్లో బై చేస్తూ ఉన్నట్లయితే మార్కెట్స్లో డెఫినెట్గా వెల్త్ క్రియేషన్ యాక్టివిటీ అనేది కొనసాగడానికి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్లో ఒక టెక్నాలజీ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. దాని యొక్క ప్రభావంతో మన ఇండియన్ మార్కెట్స్లోని టెక్నాలజీ స్టాక్స్ కూడా కొంచెం వాలటైల్గా ఉంటాం మనం చూస్తున్నాం. ప్రధానంగా టెక్నాలజీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ ఈ ప్రధాన రంగ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఎవరైతే టెక్నాలజీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారో ఈ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఈ స్టాక్స్ చాలా స్టేబుల్ స్టాక్స్గా ఉంటాయి. అందువల్ల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో ఇండియన్ టెక్నాలజీ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ప్రస్తుత ప్రైస్ రేంజెస్లో ఎంట్రీ తీసుకుని ప్రతి డిప్స్లో బై చేస్తూ ఉన్నట్లయితే ఆ స్టాక్స్ కూడా, టెక్నాలజీ స్టాక్స్ కూడా ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో ప్రధానంగా ఉంటే కనుక ఇండియన్ మార్కెట్లో పోర్ట్ఫోలియోలో ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. అందువల్ల గ్లోబల్ మార్కెట్లో ఎటువంటి వాలటాలిటీ వచ్చినప్పటికీ దాని యొక్క ప్రభావం ఇండియన్ టెక్నాలజీ స్టాక్స్ మీద ఉన్నట్లయితే అటువంటి స్టాక్స్ అక్యుములేట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి ప్రధానంగా ఉపయోగపడతాయి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనం గమనిస్తే లాస్ట్ వీక్ మనకి బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ రోజు మనకి అరౌండ్ 400 పాయింట్స్ హిప్ హాప్ జరిగాయి, మనకి చాలా వోల్టైల్ జరగడం చూసాం. సో దాని తర్వాత 2 డేస్ మనకు ఒక కన్సాలిడేషన్ మోడ్ అయ్యి మనకి సపోర్ట్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ పరంగా చూసుకుంటే. బట్ ఫ్రైడే రోజు చాలా వోల్టైల్ రిపోర్ట్ ట్రేడ్ అవడం చూసామండి. సో నిఫ్టీ అరౌండ్ మనకి -80 పాయింట్స్ అండ్ ప్లస్ లో 20 పాయింట్స్ దాకా వచ్చి మనకి అక్కడ హై వోల్టాలిటీ అనేది మనం ఫ్రైడే రోజు గమనించాం. సో నెక్స్ట్ వీక్ కి కీలకమైన సపోర్ట్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 17,366 దట్ వాజ్ అన్ 50 DMA మూవింగ్ యావరేజ్ బార్. సో మనకి అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి అది డ్రాగ్ అవుతే డౌన్ సైడ్ లో బడ్జెట్ వచ్చిన లో ఏదైతే ఉందో 17,244. సో దాని కింద మనకి క్లోజ్ అవుతేనే ఫర్దర్ గా డౌన్ సైడ్ ఉండే ఆస్కారం ఉంటుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి అక్కడ వరకు మన బయ్ అండ్ డిప్ స్ట్రాటజీ అనేది మన నిఫ్టీలో మనం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ హయ్యర్ సైడ్ మనకి 20 DMA బార్ ఏబో సస్టైన్ అవుతేనే మనకి హయ్యర్ సైడ్ లాంగ్ బిల్డప్ చేయాలి. సో 17,622 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది హయ్యర్ సైడ్ లో. దాన్ని అధిగమిస్తే మనకి బడ్జెట్ తర్వాత వచ్చిన ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 17,800 సో అక్కడ దాకా వస్తుందండి.
మేబీ మనకి హ్యూజ్ వోల్టైల్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను లోయర్ లెవెల్స్ లో అండ్ హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమని నా అభిప్రాయం. నెక్స్ట్ వీక్ కి మనకి పాయింట్స్ చూసుకుంటే రేంజ్ చూసుకుంటే 37,366 నుంచి 37,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం అప్రాక్సిమేట్లీ ఇది కూడా మనకి 1100-1200 పాయింట్స్ బడ్జెట్ రోజు హిప్ హాప్స్ చూసామండి బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై చూసుకుంటే 38,851 దగ్గర మనకు ఉంది. సో దాని ఎబో మనకి లాస్ట్ 3 డేస్ నుంచి ట్రేడ్ అవడం చూస్తున్నాం కాబట్టి మేబీ దీంట్లో కూడా ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చండి. లైక్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసీసీఐ బ్యాంక్ రీసెంట్ గా హై ఇచ్చిన స్టాక్స్ ని మనం బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి అలాంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ కి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 38,752 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మేబీ దాన్ని డ్రాగ్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ లో 38,327 అండ్ హ్యాజ్ వెల్ హ్యాజ్ 38,027. సో దట్ వాజ్ అన్ 20 DMA బార్ వాల్యూ. మేబీ అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది ఇన్ కేసు 37,752 కింద బ్రేక్ డౌన్ చేస్తేనే. అండ్ హైదరాబాద్ చూసుకుంటే మాత్రం 39,424 ప్రీవియస్ స్వింగ్ హై ఇది. సో దీన్ని అధిగమిస్తే మాత్రం మేబీ మనకి మళ్ళీ ఫ్రెష్ లెగ్ ర్యాలీ అప్ టు 40,026 వరకు వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. డెఫినెట్ గా బయింగ్ కూడా వన్ షాట్ బయింగ్ తీసుకోమని చెప్తానండి. సో అండ్ మనకి సెక్టార్స్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి ఐటీ కొంచెం డ్రాగ్ లో ఉంది. సో మేబీ దాంట్లో మనకి ఇప్పుడు లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ లోస్ వచ్చాయి కాబట్టి సపోర్ట్ పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. లైక్ విప్రో స్టాక్ లాంటి 440 లాంటి స్టాక్స్ ని మనం బయింగ్ ఓపెన్ తీసుకోమని నా అభిప్రాయం అండి. సో నెక్స్ట్ వీక్ కి స్టాక్ ఐడి చూసుకుంటే మాత్రం టాటా పవర్ రీసెంట్ గా మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చింది. సో 238 వరకు దీన్ని బయింగ్ ఓపెన్ తీసుకొని 270 అండ్ 290 అనేది నెక్స్ట్ టూ వీక్స్ లో వచ్చే ఆస్కారం మనకి టాటా మోటార్స్ లో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 236. ఇవి ఈ వారం గ్రీన్ ప్లే ప్రజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV5.